ఏపీలో పాఠశాలలను సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. లాక్డౌన్ నిబంధనల మేరకు ఈ నెలాఖరు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు ప్రారంభించడానికి వీలు లేదన్నారు. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా చేపట్టిన స్కూళ్లను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఆగస్టు నెలాఖరు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించడానికి వీలు లేదని, నెలాఖరు తర్వాత పరిస్థితులు సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. రీఓపెనింగ్ ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదివరకే మరి ముఖ్యమంత్రి గారు మరి ఒక డేట్ను కూడా చెప్పడం జరిగింది, సెప్టెంబర్ 5 అని. అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్లో అక్టోబర్ 15 అని చెప్పడం జరిగింది. మరి అన్లాక్ 3 గైడ్లైన్స్ వచ్చిన దాని ప్రకారం ఆగస్ట్ 31 వరకు స్కూల్స్ తెరవకూడదని చెప్పి మరి రావడం జరిగింది. తదుపరి మరి ఆదేశాల కోసం కూడా ఎదురు చూస్తున్నాం. మరి దాన్ని బట్టి ఈ ఆగస్ట్ ఎండింగ్లో కూడా మళ్ళీ తర్వాత పరిస్థితిని సమీక్షించుకొని నిర్ణయం తీసుకుంటాం. అది ఏదైనప్పటికీ ఇప్పటి వరకు మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి సెప్టెంబర్ 5 గురుపు రోజున ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని లాంఛనంగా అవి ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదే రోజున మరి జగనన్న విద్యా కానుకని కిట్లు ఏవైతే మరి ముఖ్యమంత్రి గారు ఈ 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులకు మరి బహుమతిగా ఇస్తానని చెప్పడం జరిగిందో ఆ విద్యా కానుకను కూడా ఆ రోజు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు.